లేదా దేశం మొత్తం పెట్రోల్ బంకుల బంద్ అనేది కలకలం రేపుతూ ఉన్నది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు ఏదైతే ఉందో, న్యాయ చట్టాలు, ట్యాంకర్లు హిట్ అండ్ రన్ చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అన్న కోణంలో, హిట్ అండ్ రన్ కి 10 సంవత్సరాల జైలు శిక్ష అయింది, ఈ శిక్షలు తగ్గించాలంది. దేశం మొత్తం ఇక్కడ ట్యాంకర్లు కావచ్చు, లారీలు కావచ్చు, లారీల డ్రైవర్లు, లారీల యజమానులు మాత్రం సమ్మెకు దిగుతున్నారు అని ఒక్క అలచడి రేగుతుంది. ఇక్కడ తండోపతండాలుగా పెట్రోల్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు, బట్ ఎప్పుడైతే అఫీషియల్ గా మాత్రం రాలేదు. ఇక్కడ ఓవరాల్ గా కొత్త ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది ఏంటి కర్మ అన్న కోణంలో చాలా మంది పబ్లిక్ మాత్రం మాట్లాడుతున్న పరిస్థితులు మాత్రం చూస్తా ఉన్నాము. మరి చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము, ఒక్కసారి పెట్రోల్ బంక్ యజమానులతో మాట్లాడదాం. అన్న అన్న, ఇప్పుడు ఎన్ని రోజులు బంద్, ఏంది కథ ఇది? ఇంత రష్ ఎందుకు అనుకుంటున్నారు మీరు? కస్టమర్ కడగన్నా, నేను సర్వీస్ చేస్తుంది. మీకేమన్నా పెట్రోల్ బంక్ యజమానులు హింట్ ఇచ్చారా? ఏమన్నా? ఏం లేదండి. ఏం లేదు, నార్మల్ గా వస్తున్నారు పోస్తున్నారు. రష్ రష్. అరే బహుత్ రష్ అది, దో దో గంటా లగ్ రా లైన్ ఊపర్ నే ఏ సమజ్ మే నీ ఆ రా క్యా హోగా క్యా. అన్న ఏముందంటే ఇప్పుడు 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు కూడా ఈరోజు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారు అన్న. అర్థం కావట్లేదు, ఎన్ని రోజులు ఆయన ట్రైస్ చెప్పలేదు, అనేసి పెట్టాడుగా అన్నారు, చూసిచ్చారు. అది జరుగుతుందా జరగదా కూడా తెలియదు, కానీ ఇప్పుడు ఉన్నాడు లేనివాడు ఫోన్పేలు గూగుల్ పేలు అన్నీ యూజ్ చేస్తారు అన్న. పాత బండ్లలో కూడా కొట్టించుకోరు, బాటిళ్ళలో తెచ్చుకోరు, క్యాన్లు కూడా తెచ్చుకుంటారు. దేనికని క్లారిటీ లేదు అన్న, ఒక న్యూస్ ఇచ్చారు అంతే, దేనికని రీజన్ లేదు, ఏం తెలియదు. ఏదో బంద్ అంటే అందరు బంక్లలో ఇక్కడికి వచ్చారు అంతే. అన్న దేనికి బంద్ అన్న, ఏమన్నా క్లారిటీ ఉందా అసలు ఎందుకు ఇంత రష్? ఏమో అన్న, ట్యాంకర్లని ఏమో ట్రై జరుగుతున్నాడు అని చాలా దారుణం. నిన్న నైట్ ఫోన్ యాడ్ కొట్టించుకోమన్నారు, నేను లైట్ తీసుకున్నా, ఇప్పుడు వీడియో వస్తే నిజమే. వాస్తవంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా న్యాయ చట్టాలు కొన్ని తీసుకొచ్చినాయి, అది హిట్ అండ్ రన్. ఒకవేళ ఎవరినన్నా ట్యాంకర్లు పొరపాటున చంపేసి వెళ్ళిపోతే 10 సంవత్సరాల జైలు శిక్ష. ఈ చట్టాలు తగ్గించాలని కేంద్ర మొత్తం భారతదేశం మొత్తం ఈ ట్యాంకర్ల ఓనర్లు కావచ్చు, దీనికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు ఓవరాల్గా. అన్న ఎంతసేపు అవుతుందా నా క్యూ? అర్ధ గంట అయిందన్నా, ఇప్పటి వరకు ముందు కూడా జరగట్లేదు. ఎట్లా అనిపిస్తుంది? చాలా అన్ఎక్స్పెక్టెడ్ తెలిసే వరకు అంతా ఒకటేసారి. ఏమో 10 లాక్స్ గురించి, 10 లాక్స్ జరిమానా అని విధించిందంట కేంద్రం, దానివల్ల ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. 10 సంవత్సరాల జైలు శిక్ష గురించి ఒకటేసారి అకస్మాత్తుగా పెట్రోల్ పంపుల మీద ప్రజలు ముక్కుమడి. ఇక్కడ ప్రజలైతే నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు, చిన్న చిన్న పిల్లలు వేసుకొని స్కూల్ పిల్లలతో పాటు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ పెట్రోల్ బంక్ చూసినా చాలా మంది పబ్లిక్ ఉన్నారు, ఇప్పటికే గంటల వ్యవధి ఉన్నది, ఏం చట్టాలు, ఏం ప్రభుత్వం అని చాలా పెద్ద ఎత్తున విమర్శల దాడి మాత్రం మొదలవుతుందనే చెప్పుకోవచ్చు. మార్నింగ్ అయితే లోడింగ్ స్టార్ట్ అయింది సార్, వీళ్ళు డ్రైవర్లు ఏం చేశారు అంటే మళ్ళీ లొల్లి పెట్టుకుని ఆపేశారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ కొన్ని వెహికల్ వెళ్ళి అన్లోడింగ్ స్టార్ట్ అయింది, మళ్ళీ మధ్యలో 1.5 అవర్ అయితే ఆపేశారు. ఓన్లీ డ్రైవర్లు వాళ్ళ సేఫ్టీ కోసం, వాళ్ళు దొరకదు అన్న కాన్సెప్ట్ పబ్లిక్ వచ్చారు. ఆల్రెడీ పంపులు డ్రై అయిపోయినాయి, 70% సిటీల పంపులు అయితే బంద్ అయిపోయింది. 1/2 అవర్ అయితే బంద్ అయిపోతుంది సార్, మా దగ్గర 1000 లీటర్స్ ఉంది, 1/2 అవర్లో బంద్ అయిపోతుంది. మా దగ్గర 1000 లీటర్స్ ఉంది, తర్వాత 5 గంటల బంద్ అయిపోతుంది. చేసేది ఏం లేదు సార్, ఇక ప్రౌడ్ ఉన్నంత వరకు అమ్మేసి బంద్ చేస్తాం. ఇది పరిస్థితి. ఓవరాల్గా బంకులు కూడా అన్ని మొత్తం డెడ్ స్టోరేజ్కి వస్తున్నాయి. ఇక్కడ బంక్ కూడా, ఉప్పల్ బంక్ కూడా కేవలం 1000 లీటర్స్ మాత్రమే ఉంది. 1000 లీటర్స్ తర్వాత ఈ బంక్ కూడా క్లోజ్ చేయాల్సిందే. ఇప్పటి వరకు మధ్యాహ్నం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఇక్కడ చూడవచ్చు ఒకసారి హారన్ల మీద, హారన్ల మూత మాత్రం కొనసాగుతూ ఉంది. హారన్ల మూతతో ఒక రేంజ్లో ఇక్కడ పెట్రోల్ బంకులన్నీ హడావుడి మాత్రం మొదలైందనే చెప్పుకోవచ్చు.
పెట్రోల్ బంక్ చూసిన కోలాహలం మాత్రం కనిపిస్తూ ఉన్నది. కొత్త గవర్నమెంట్లో ఇదేం రూల్స్ అన్న కోణంలో తెలియక చాలామంది మాత్రం విస్తృతంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. బట్ కేంద్రంలో తెచ్చిన కొత్త న్యాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇటు లారీ యజమానులు కావచ్చు, ట్యాంకర్ యజమానులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు ఆందోళన మాత్రం చెందుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హిట్ అండ్ రన్ చేస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉండకూడదు, తగ్గించాలి, ఇంత కఠినమైన చట్టాలు ఉండకూడదు అన్న కోణంలో వీళ్ళందరూ మాత్రం చేస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు పెట్రోల్ బంకులలో చాలా వరకు పోలీసు వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు. బట్ ఎక్కడ ఏ బంకు చూసినా కూడా పెద్ద ఎత్తున మాత్రం పెట్రోల్ డీజిల్ కోసం ఎగబడుతున్న పరిస్థితులు మాత్రం చూస్తూ ఉన్నాము. ఇది బోడుప్పల్కి సంబంధించిన పెట్రోల్ బంక్. ఇక్కడ ఇది కూడా మరి ఒక్క హాఫ్ అన్ అవర్లో ఈ బంక్ కూడా క్లోజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే డెడ్ స్టోరేజ్కి చేరుకుంటుంది, అన్ని బంకులు కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకుంటున్న పరిస్థితులు మాత్రం చూస్తూ ఉన్నాము. మరి కొందరితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఓవరాల్గా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆ డబ్బా నిజంగా ఒక 30-40 బండ్లు వెళ్ళిపోతే ఆ డబ్బాలో పోసే బదులు 30-40 బండ్లు అయితే ఈజీగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ దొరికిందే ఛాన్స్ అన్న కోణంలో